రైతు రాజ్యమని చెప్పిన వైసీపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందంటూ చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గం బుచ్చినాయుడు కండ్రిగ మండలంలో టీడీపీ సత్యవేడు నియోజకవర్గం ఇన్చార్జ్ జేడి రాజశేఖర్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు నిరసనలు వ్యక్తం చేశారు. రైతులకి గిట్టుబాటు ధర కలిగించడంలో జగన్ గారి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. మొత్తం కూడా దళారుల వశమైపోయింది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఎక్కడైనా గవర్నమెంట్ కొంటుందా, వాళ్ళకి కనీసం పంట దున్ని ఎరువులేసి కష్టపడి మూడు నెలలు ఆరు నెలలు రైతులు పండిస్తే కనీసం వాళ్ళ కూలీ కూడా రావడం లేదు. ఎలా బతకాలి రైతులు? ఇలా కష్టపడుతుంటే రైతులు ఈ మధ్యలో మీటర్లు అంటే మీటర్లు పెడితే కరెంట్ ఛార్జీ కట్టాలి కదా. అదే కదా మీ వ్యూహం జగన్మోహన్ రెడ్డి గారు. అదే మాదిరిగా ఇక్కడ సత్యవేడు కాన్స్టిట్యూన్సీలో రెండు ఫ్యాక్టరీలు, షుగర్ ఫ్యాక్టరీలు, ఈ రెండు షుగర్ ఫ్యాక్టరీలు ఒకటి ఒక ఫ్యాక్టరీ వచ్చి నగిరి కాన్స్టిట్యూన్సీలకి బార్డర్ మా బార్డర్లో ఉంటుంది, ఒకటి వచ్చి మా సత్యవేడు కాన్స్టిట్యూన్సీలో ఉంటుంది. వీటికి ఈ రెండు ఫ్యాక్టరీలకి దాదాపుగా ఒక 100 కోట్లకి సంబంధించిన చెరుకు రైతులు బకాయిలు చెల్లించలేదు. దీనికి ఎవరు? మీరే కదా గవర్నమెంట్లో ఉండేది. అంటే మేము ప్రతిపక్షంగా మేము అడగాల రైతుల పక్షాన వద్దా? అడిగితే మా మీద లేనిపోని నింది మాటలు నిందలేస్తున్నారు. ఏమా ఈ అన్యాయం? ఈరోజు ఒక రైతు సంవత్సర రోజులు కష్టపడి ఒక ఫ్యాక్టరీకి తోలితే వాళ్ళు డబ్బు లేకుండా పోతే తిరిగి 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 ఇప్పటికీ నిజంగా ఇంకొక విషయం చెప్తున్నాం, ఈ రెండు షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు మీరు ఒక రెండు నెలల లోపలగన ఈ రైతులకి బకాయిలు చెల్లించకపోతే ఖచ్చితంగా పాదయాత్ర చేస్తాం. మీరు డబ్బు ఇచ్చేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు తెలుగుదేశం పార్టీ. అదే మాదిరిగా రైతులకి మీరు అకాల వర్షాలతో నష్టపోయిన పంట రైతుల్ని వాళ్ళకి ఆదుకోండి, గిట్టుబాటు ధరలు కలిగించండి. అదే మాదిరిగా మీరు రైతులకి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఎంత చేశాడో, ట్రాక్టర్లు కావచ్చు, ఈ వడ్లు కోత మిషన్లు కావచ్చు, కల్టివేటర్ ఎన్ని, ఒకటి రెండు కాదు ప్రతి ఒక్కరికి ఆదుకున్నారు. ఇది మీరు ఆదుకోవాలి. ఆదుకోకపోతే కరెక్ట్గా రైతు అనే వ్యక్తి లేకపోతే అక్కడ నువ్వు అన్ను తినలేవు, మేము అన్ను తినలేము. జగన్మోహన్ రెడ్డి గారు రైతే ఎన్ను మొక్క, మన పెద్దవాళ్ళ గురించి తరాలు తరాలుగా రైతే ఈరోజు దేవుడితో సమానము. కాబట్టి దయచేసి